హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపాలా అండ్ ఛానల్ ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్కి సంబంధించిన గడిచిన మూడు సంవత్సరాల కట్ ఆఫ్ మార్కులు కట్ ఆఫ్ హాలిడే ర్యాంకు కట్ ఆఫ్ స్టేట్ ర్యాంకు కట్ ఆఫ్ లోకల్ క్యాస్ట్ ర్యాంక్ మరి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీలో కాంపిటీషన్లు పెరిగిందా తగ్గిందా మార్కులు పెరిగాయా మరి రౌండ్ వన్కి రౌండ్ టూకి ఎంత డిఫరెన్స్ ఉంది గడిచిన మూడు సంవత్సరాల రికార్డ్ అంతా కూడా మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి ఈ వీడియో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక కమెంట్ అయితే వచ్చింది అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్ గురించి చెప్పండి అని చెప్పేసి సో ఏదైనా సరే మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ బేస్ చేసుకుని మరింత సమాచారం మీకు ఇవ్వాలని ఒక ఆలోచన వస్తుంది ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే ఈ ఆశ్రమ్ కాలేజీ గురించి చెప్పాలంటే మనకు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ది బెస్ట్ కాలేజీ నాకు ఐఎస్ఓ సర్టిఫైడ్ ఎన్ఏ బిహెచ్ ఎన్ఏబి అక్రిడేషన్స్ ఉన్నటువంటి కాలేజీ సో ఈ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం జయపాలండే డాట్ కామ్లో ఇవ్వడం జరిగింది ఆల్రెడీ జయపాలండే డాట్ కామ్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ పాటికి చెక్ చేసి ఉంటారు సో మరి జయపాలండే సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్కి వెళ్ళేసి జయపాల్ లాంటి సెర్చ్ చేయగానే జైపాల్ లాండే అని సెర్చ్ చేయగానే మీకు వెబ్సైట్ ఈ విధంగా రావడం జరుగుతుంది జైపాల్ లాండే డాట్ కామ్ సో ఇక్కడ క్లిక్ చేయగానే ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ సైట్ ఓపెన్ అవుతుంది లాగిన్ క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఈ సైట్లో రిజిస్ట్రేషన్ కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి బటన్స్ ఏవైతే ఉన్నో ఫైవ్ నైంటీ నైన్ సెవెన్ నైన్టీ టైన్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని యూజర్ ఐడి పాస్వర్డ్ పొందవచ్చు సో ఆ ప్రాసెస్ అంతా కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆమె నాట్రూబర్ సెలెక్ట్ చేసుకుని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు చేసిన తర్వాత మనకు ఫస్ట్ విండో ఏ విధంగా వస్తుంది సో ఇక్కడ మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ విండో మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది దీంట్లో తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేటగిరీ ఏ అదేవిధంగా ఏపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కేటగిరీ బి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇప్పుడు మన అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్ ఒక పర్టికులర్ మెడికల్ కాలేజ్ గురించి తెలుసుకుందాం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఏపీ అలాట్మెంట్ కేటగిరీకి సంబంధించిన లింక్ క్లిక్ చేయగానే మనకు సబ్మిట్ వస్తుంది ఇక్కడ మనకు మెడికల్ కాలేజ్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చెక్ చేసే ప్రయత్నం కూడా చూపిస్తాను ఇక్కడ జస్ట్ ఇది హోల్ చేయగానే హోల్ చేయగానే మనకు ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ అని చెప్పేసి వచ్చింది ఇది క్లిక్ చేస్తున్నాను ఇది క్లిక్ చేయగానే మొత్తం మీద అయితే మనకు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు గడిచిన ఈ మూడు సంవత్సరాలలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన గవర్నమెంట్ ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది దీంట్లో మనము అల్లూరి మెడికల్ కాలేజ్ గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ అల్లూరి మెడికల్ కాలేజ్కి సంబంధించి మనకు ట్వంటీ ఫస్ట్ ఏదైతే ఉందో అంటే మేబీ కాలేజీలు పెరిగితే పెరగొచ్చు ఇయర్ సో ఇప్పుడైతే జస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఏ ఎస్ఆర్ఏ కాలేజ్ కూడా ఏ ఆశ్రం కాలేజ్ అని కూడా పిలుస్తారు అల్లూరి మెడికల్ కాలేజ్ ఏలూరు సో ఇది కాలేజ్ క్లిక్ చేయగానే ఇది మనకు టూ థౌజండ్లో స్టార్ట్ చేస్తారు నంబర్ ఆఫ్ సీట్స్ యాజ్ అండ్ డేట్ ఇప్పటి వరకు అయితే టూ ఫిఫ్టీ సీట్స్ దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్లు కేటగిరీ ఏకి అండ్ మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సీట్లు మనకు కేటగిరీ బి అండ్ సికి అయితే ఉంటాయి సో టోటల్గా మనకు కేటగిరీ ఏ కింద వన్ ట్వంటీ ఫైవ్ సీట్లను అయితే ఫిల్ చేస్తారు ఈ వన్ ట్వంటీ ఫైవ్ సీట్లు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఒకసారి చెక్ చేద్దాం సో ఇది మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇక దీనికి సంబంధించిన ఉంటే అఫీషియల్ వెబ్సైటు ఆశ్రమ్ డాట్ ఐఎన్ సో కాలేజీ లుక్ అండ్ ఫీల్ ఒకసారి చుక్ చేసి ప్రయత్నం చేద్దాం దాని తర్వాత మనము ఈ కట్ ఆఫ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది అల్లూరి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ల్యాబ్ లైబ్రరీ ప్లే గ్రౌండ్ హాస్టల్ ఈ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దీంతో పాటు కాలేజ్ ఫీ ఫీ సెక్షన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఈ సైట్ని విజిట్ చేసి ఒకసారి ఆ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇది వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక మేజర్గా మనకు ఈ కౌన్సిలింగ్లో మనకు మూడు సంవత్సరాల రికార్డ్స్ ఉంటాయని చెప్పాను ట్వంటీ ట్వంటీ టూ 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 థౌజండ్లో అయితే స్టార్ట్ చేశారు కానీ మనమైతే లాస్ట్ త్రీ ఇయర్స్కి సంబంధించి ట్వంటీ వన్ రికార్డు ట్వంటీ టూ రికార్డు ట్వంటీ త్రీ రికార్డు ఇవన్నీ కూడా కట్ ఆఫ్స్ తీసుకోవడం జరుగుతుంది మరి ఇంత మంచి ఫేమస్ కాలేజీలో ఒకసారి కనుక మీరు ఎక్కడికక్కడ స్క్రీ స్క్రీన్ షాట్లు తీసుకున్న ప్రయత్నం అయితే చేయండి సో అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు ఆ ట్వంటీ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్లో కట్ ఆఫ్ అయినటువంటి మార్కులు కనుక చెక్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీ ఫైవ్ ఎయిటీ నుంచి స్టార్ట్ అయిపోయి ఫైవ్ సిక్స్టీ ఎయిట్కి క్లోజ్ అయిపోయింది బీసీఏ ఫైవ్ ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ టూ బీసీబీ ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ సెవెన్ బీసీసీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫోర్ బీసీడీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ బీసీఈ ఫైవ్ 494, 492 SC, 482, 474, ST, 436, 430 ఎయిటీ టూ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎస్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఈ విధంగా ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన కట్ ఆఫ్స్ వచ్చేసింది నెక్స్ట్ ఆ టూ ఇయర్స్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏవైతే ఉండే ట్వంటీ టూ ట్వంటీ త్రీ కనుక చెక్ చేసుకుంటే సో ఈ రికార్డ్స్ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయాలి దీని తర్వాత దీనిపైన కంప్లీట్ అవేర్నెస్ మీకు ఇచ్చే ప్రయత్నం చేద్దాం మరి ఈ కాలేలో రావాలంటే ఇన్ని మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి ఓకే రైట్ సో ఇక మనం అనాలిసిస్ పాటుకు వచ్చేద్దాం ఇక చెక్ చేసుకుంటే ఇక నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను సో లాస్ట్ ఇయర్కి ఇయర్కి కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా అనేది కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి సో కాంపిటీషన్ పెరిగిందా లేదా అనేది మీకు ఇప్పుడే చూపించే ప్రయత్నం అయితే చేస్తాం రౌండ్ వన్లో ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీకి సీట్ వచ్చింది రౌండ్ టూలో ఫైవ్ సిక్స్టీ ఎయిట్కి వచ్చేసింది అంటే ఫైవ్ సిక్స్టీ ఎయిట్ క్లోజ్ అయిపోయింది కదా ఏ అకాడమిక్ ఇయర్లో ట్వంటీ త్రీ ఉంటుంది ఈ మార్కు పైన క్లిక్ చేసినప్పుడు ఈ మార్కు పైన క్లిక్ చేసినప్పుడు లోకల్ ఓపెన్ మెరిట్ ఎంతకు కట్ ఆఫ్ అయిపోయింది నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ అంటే ఎంతమంది అయితే అప్లై చేశారో అప్లై చేసిన దాంట్లో టాప్లో ఉన్న నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ త్రీ ఏ రీజియన్లో కలిగి ఉండి లోకల్ మెరిట్ కనుక నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ త్రీ వస్తే మనకు సీట్ వచ్చింది మరి మార్కులు ఎంత ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఇది గుర్తుపెట్టుకుని నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ అంటే నియర్గా థౌజండ్ ఓకే మరి అదే మనకు చెక్ చేసుకుందాం సో ఇదే ట్వంటీ ట్వంటీ టూ చెక్ చేసుకుంటే ఫైవ్ సిక్స్టీ వరకు కట్ ఆఫ్ అయిపోయింది మరి ఇక్కడ ఎంత వచ్చింది మనకు మెరిట్ ర్యాంకు లోకల్ ఓపెన్ మెరిట్ ర్యాంకు లోకల్ ఓపెన్ మెరిట్ ర్యాంక్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపుగా నైన్ హండ్రెడ్ ప్లస్ వచ్చినా కూడా మనకు సీట్ వచ్చింది కానీ ట్వంటీ టూ రికార్డ్ ప్రకారంగా సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూకే కానీ మార్కులు మార్కులు ఫైవ్ సిక్స్టీ వన్ కానీ కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా చెక్ చేసుకుంటే మీకు లోకల్ ఓపెన్ మెరిట్ నైన్ హండ్రెడ్ వస్తే మనకు ట్వంటీ త్రీలో సీట్ వచ్చింది కానీ ట్వంటీ టూ రికార్డులో కనుక చెక్ చేసుకుంటే సెవెన్ హండ్రెడ్ లోప అంటే దాదాపుగా టూ హండ్రెడ్ లోకల్ మెరిట్ ర్యాంక్ డిఫరెన్స్ ఉంది మార్కులు పెరిగినాయి కావచ్చు కానీ కాంపిటీషన్ అయితే తగ్గింది అని అయితే చెప్పొచ్చు సో అది మీకు ఈ ఓపెన్తోని అయితే క్లారిటీ రాదు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకునే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ బీసీబీ సెలెక్ట్ చేసుకుంటున్నానండి బీసీబీ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో రికార్డ్ అయినటువంటి కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే బీసీబీ ఫైవ్ ట్వంటీ సెవెన్ బీసీబీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఈ బీసీబీ ఫైవ్ ట్వంటీ సెవెన్ సెలెక్ట్ చేసుకోగానే మరి ఇతనికి వచ్చినటువంటి లోకల్ అంటే ఏయు రీజియన్ కింద బీసీబీ వాళ్ళు టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే టాప్లో ఉన్న ఏయు లోకల్లో ఉండి బీసీబీ క్యాస్ట్ కలిగి ఉన్న వాళ్ళకు రెండు వందల పదమూడు టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మెంబర్స్కి అయితే ఈ పొజిషన్లో ఉండేటువంటి క్యాండిడేట్కి సీట్ వచ్చింది టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ లోకల్ ఏయు బీసీబీ ర్యాంక్ ఓకే సో మార్కులు ఫైవ్ ట్వంటీ సెవెన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఇది గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి అదే దగ్గర ట్వంటీ టూకి కనుక చెక్ చేసుకుంటే ఫైవ్ నాట్ సెవెన్ మార్కు సీట్ వచ్చింది కానీ ఇక్కడ చెక్ చేసుకుంటే లోకల్ విసిబి ఎంత అండి వన్ సెవెంటీ నైన్ మరి టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఎక్కడ వన్ సెవెంటీ నైన్ ఎక్కడ కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా సో ఇప్పుడు కనుక మనకు ఈ అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే బీసీబీ ర్యాంక్ అంటే లోకల్ స్టేట్ ర్యాంక్ రిలీజ్ చేసి మెడికల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీరు మీ బీసీబీలో ఏయులో టూ హండ్రెడ్ పొజిషన్ లోపు ఉంటే అల్లూరి మెడికల్ కాలేజ్ అయితే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి కట్ ఆఫ్ మార్కులు సార్ కట్ ఆఫ్ మార్కులను అయితే చెప్పడానికి లేదు ఎస్పెషల్గా ఏ రీజియన్లో ఎప్పుడు ఎలా ఉంటుందో కాంపిటీషన్ అయితే చెప్పలేం అయినా కూడా కొంత టార్గెట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మరి ఈ అల్లూరి మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ లీస్ట్లో కట్ ఆఫ్ అయినటువంటి అంటే రౌండ్ టూలో ఏదైతే కట్ ఆఫ్ అయిపోయిందో ఆ మార్కుల కంటే ఎక్కువ తీసుకొచ్చుకున్నట్టయితే డెఫినెట్గా లాస్ట్ రౌండ్ వరకు అయినా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇంత కాంపిటీషన్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్న కాంపిటీషన్ ప్పుడు కూడా గడిచిన మూడు నాలుగు సంవత్సరాల్లో ఇంత కాంపిటీషన్ మార్కులు చూడలేదు కాంపిటీషన్ తగ్గింది క్యాస్ట్ ర్యాంక్ తగ్గింది మెరిట్ ర్యాంక్ తగ్గింది కానీ మార్కులు పెరిగినాయి కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో కాబట్టి లాస్ట్ ఇయర్లో కొంత పేపర్ ఈజీగా రావడంతో మార్కులు ఎక్కువ వచ్చాయి కానీ కాంపిటీషన్ అయితే కొంతవరకు తగ్గింది కానీ పెరగనైతే పెరగలేదు సో అది క్యాస్ట్ వైజ్గా చెక్ చేసుకుంటే కానీ తెలియదు కాబట్టి క్యాస్ట్ వైజ్గా చెక్ చేసుకునే అవకాశం కేవలం జైపాల్ లాంటి డాట్ కామ్లో అందుబాటులో ఉంది సో ఇక ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం బీసీడీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సో బీసీడీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ మార్కులు కానీ క్యాష్ ర్యాంక్ ఎంత క్యాష్ ర్యాంక్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ వరకు సీట్ వచ్చేసింది కో ఇది ట్వంటీ త్రీ రికార్డ్ ప్రకారంగా అదే బీసీడీ ఫైవ్ ఫార్టీ త్రీకి అంటే మార్కులు అయితే చాలా ఉన్నాయి మరి ఇక్కడ నుంచి వచ్చింది టూ థర్టీ ఇక్కడ నుంచి వచ్చింది టూ థర్టీ టూ థర్టీ ఎక్కడ మరి అదేవిధంగా ఇక్కడ త్రీ నాట్ ఫైవ్ ఇక్కడ దాదాపుగా సెవెంటీ మెంబర్స్ అంటే సెవెంటీ మెంబర్స్కి అంటే లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ టూలో రెండు వందల ముప్పై మంది వరకు ఉన్నటువంటి మెరిట్ లిస్ట్లో టాప్లో ఉన్న రెండు వందల ముప్పై మంది ఎవరైతే బీసీడీ కలిగి ఉంటే ఈ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఉన్న వాళ్ళకు రెండు వందల ముప్పై మందిలో వీరు ఒకరైతే సీట్ వచ్చింది కానీ ట్వంటీ త్రీ రికార్డు ప్రకారంగా చెక్ చేసుకుంటే మూడు వందల ఐదు మంది లోపు ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా సీట్ వచ్చింది కాబట్టి క్యాస్ట్ ర్యాంక్ చెక్ చేసుకుంటే కానీ మన కాంపిటీషన్ పెరిగింత తగ్గిందా తెలుస్తుంది సో ఏదైతే ఏమైనా సరే పేపర్ ఎప్పుడు ఎలా వస్తుందో మనకైతే తెలియదు కాబట్టి నేను ఇచ్చేటువంటి టార్గెట్ సో మాక్సిమం ఈ రౌండ్ టూలో ఏ టార్గెట్ అయితే ఉందో ఈ టార్గెట్ కంటే ఒక టూ త్రీ మార్క్స్ ఎక్కువ సాధించుకున్నట్లయితే డెఫినెట్గా మన దీంట్లో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు సో ఇది ఎందుకంటే మీరు చెక్ చేసుకుంటే ఆ మార్కుల ప్రకారం కనుక చెక్ చేసుకుంటే ఈ మార్కు ఎప్పుడు కూడా గతంలో ఇంత మార్కులు అయితే ఎప్పుడు దాటలేదు కాబట్టి ట్వంటీ త్రీలో కాంపిటీషన్ పెరిగింది పెరిగింది అంటున్నారు కానీ నేనైతే కాంపిటీషన్ తగ్గిందనే చెప్తాను క్యాస్ట్ ర్యాంక్ వైజ్గా రైట్ సో ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ సో మీకు అల్లూరి సీతారామరావు మెడికల్ కాలేజ్లో సీట్ రావాలి ఎన్ని మార్కులు రావాలనేది మీరు టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక క్యాస్ట్ వైజ్గా కావచ్చు కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చెక్ చేసుకుంటే కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే ఇక చెక్ చేసుకోండి ఫార్టీ వన్ థౌసండ్ వచ్చినా కూడా సీట్ వచ్చింది ఫార్టీ నైన్ థౌసండ్ వచ్చిన ఓపెన్లో సీట్ వచ్చింది అదే ట్వంటీ టూలో థర్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ వన్ థౌసండ్ మరి కాంపిటీషన్ ఎక్కడ పెరిగింది ఆల్ ఇండియా ర్యాంకులో నా క్యాస్ట్ ర్యాంకులో నా మార్కుల సో కాబట్టి మార్కుల్ని డిపెండ్ చేసుకొని చెప్పడం అయితే ఏయూలో కష్టం సో అయినా కూడా మీకు ఆల్ ఇండియా ర్యాంక్ డిపెండ్ చేసుకొని అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను ఇక కట్ ఆఫ్ మెరిట్ అంటే తెలంగాణ సారీ ఏపీకి సంబంధించి మనకు ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ మెరిట్ ఆర్డర్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మెరిట్ ఆర్డర్ ఈ లోపు చెక్ చేసుకుంటే మనకు టూ లోపు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు వరకు కూడా కట్ ఆఫ్ వచ్చేసింది అదే ట్వంటీ టూలో థౌజండ్ అదే ట్వంటీ వన్లో చెక్ చేసుకుంటే దాదాపుగా నైన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ కాబట్టి సో ఏ ఇయర్లో ఎంత కాంపిటీషన్ ఉంది అనేది మనము ఆ మార్కులు ప్రకారం చెప్పలేము కానీ సో ఇక్కడ నేనైతే ఆ పర్టికులర్ మార్కు పైన క్లిక్ చేసేటప్పుడు క్యాస్ట్ ర్యాంక్ వస్తుంది ఆ క్యాస్ట్ ర్యాంక్లో మీరు ట్వంటీ ఫోర్లో అంటే కౌన్సిలింగ్ జరిగిన తర్వాత కూడా ఆ మెరిట్ లిస్ట్ కూడా మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం ఆ వెబ్సైట్లో అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మీ మార్కు పైన క్లిక్ చేసేటప్పుడు మీ లిస్ట్ కూడా ఇదే విధంగా వస్తుంది ఆ లిస్ట్లో ఏఈఓసీలో మీరు కూడా ఫైవ్ ట్వంటీ టూ లోపు గనక ర్యాంక్ కలిగి ఉంటే డెఫినెట్గా సీట్ వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయచ్చు దాదాపుగా నైంటీ పర్సెంట్ ఆక్యురేట్గా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ప్రయత్నం అయితే నీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఇది ఇప్పుడు కాదు మనకు మెరిట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత చాలా యూజ్ అవుతుంది సో ఇది అల్లూరి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ స్టేట్ మెరిట్ కట్ ఆఫ్ అదేవిధంగా నీట్లో వచ్చినటువంటి మార్కుల కట్ ఆఫ్ సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఒక ఐడియా వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను స్క్రీన్ షాట్లు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ మూడు సంవత్సరాల కట్ ఆఫ్ మార్క్స్ పైన ఎక్కే స్క్రీన్ పైన రౌండ్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే కనుక సో ఇక్కడ మనకు రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ టూ రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ వన్ రౌండ్ టూ ఇక్కడ సార్ రెండే అంటే ఆల్మోస్ట్ టూ రౌండ్స్కే ఈ కాలేజ్ కట్ ఆఫ్ అయిపోయింది ఇవి మార్కులకు సంబంధించిన విషయం ఇది క్యాస్ట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇది అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇక ఈ కాలేజ్కి సంబంధించిన సెక్షన్ ఇవన్నీ కూడా వెబ్సైట్లు ఇవ్వడం జరుగుతుంది సో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం అన్న ఈ కాలేజ్ చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు కదా మరి ఈ కాలేజ్కి సంబంధించి మనకు ఒకవేళ మనకు మరి ఏ క్యాట్లో సీట్ రాకపోతే బీ క్యాట్లో ఇక్కడ వరకు సీట్ రావచ్చు చూద్దాం సో ఏపీకి సంబంధించి కూడా దీంట్లో కట్ ఆఫ్ ఏపీ బీ క్యాట్ మెరిక్ లిస్టు అదేవిధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ ఉంది అంటే బీ క్యాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేయడం జరుగుతుంది ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఆల్మోస్ట్ రౌండ్ ఫోర్ వరకు పెట్టేద్దాం రౌండ్ ఫోర్ వరకు కూడా మనకు కౌన్సిలింగ్ అయితే జరిగింది అల్లూరి సీతారామరాజు కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఏఎస్ఆర్ ఓకే ఇక చెక్ చేసుకుంటే కనుక మనకు బీ క్యాట్ బీ వన్ బీ క్యాట్ బీ టూ అని చెప్పేసి ఉంటే బీ టూ అంటే లోకల్లో బీ క్యాక్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన కూడా సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి అదేవిధంగా నాన్ లోకల్ బీ క్యాట్లో ఫోర్ ఫిఫ్టీ త్రీ మార్కులు వచ్చిన సీట్ వచ్చాయి బీ క్యాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇక సీ క్యాట్ గురించి నేను చెప్పినక్కర్లేదు ఎందుకంటే సీ క్యాట్లో ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి లీస్ట్ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బీ క్యాట్లో సీట్ రావాలంటే మీరు కనుక లోకల్ అయితే లోకల్ అయితే కనుక త్రీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా నాన్ లోకల్ బీ క్యాట్లో కనుక ఫోర్ ఫిఫ్టీ త్రీ సో అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంకు అదేవిధంగా బీ క్యాట్లో మెరిట్ లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇది ఏ అండ్ బీ క్యాట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ అల్లూరి సీతారామరాజు కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపించానని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఏ కాలేజ్ గురించి తెలుసుకుందాం అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే ఆ కమెంట్స్కి ఎక్కువ లైక్స్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా ఆ వీడియో పైన ఆ కంటెంట్ పైన వీడియో చేసి కట్ ఆఫ్ మార్కులు కట్ ఆఫ్ ర్యాంకు కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు ఇవన్నీ కూడా డిస్కస్ చేసి కాలేజ్ వెబ్సైట్ కూడా మనం ఒకసారి విజిట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి ఇంత కష్టపడి ఒక వీడియోని మీ దాకా తీసుకురావడానికి చాలా టైం అనేది వెచ్చించాల్సి వచ్చింది ఇంత ఇన్ఫర్మేషన్ ప్రతి స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో వాళ్ళకి సంబంధించిన అలాట్మెంట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా టైం ఉంటుంది సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జస్ట్ మీకు ఒక టెన్ మినిట్స్లో ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ మీరు ఒక వన్ సెకండ్లు ఇచ్చే ఏ కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీ స్టేటస్లో మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే రైట్ సో ఇది మొత్తం అయితే అల్లూరి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక ఈ వెబ్సైట్ వల్ల మాకు ఉపయోగం ఉంది అనుకుంటే జేపాలండి డాట్ కామ్కి వెళ్ళేసి ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ ప్లాన్ కానీ సెవెన్ నైంటీ నైన్ ప్లాన్ కానీ ఆ ప్లాన్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీరు అమౌంట్ కనుక పే చేసినట్లయితే విత్ ఇన్ వన్ ఆర్ టూ మినిట్స్లో మీ మెయిల్ ఐడికి యూజర్ని పాస్వర్డ్ వస్తుంది నాకు మీరే ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసుకునే ప్రయత్నం చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ జై హింద్